తమిళనాడు ముఖ్యమంత్రి అయిన జయలలితకు మృతి తర్వాత ఉన్న రాజకీయాలు మొత్తం భగ్గుమన్నాయి. శశికళపై పన్నీర్ సెల్వం హఠాత్తుగా తిరుగుబాటు చేశారు. జయలలిత అనారోగ్యంతో ఉన్నప్పుడు పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పింది. అయినప్పటికీ శశికళ ఎన్నో అవమానాలకు గురి చేసింది. ఇంకా రాజీనామా చేయమని ఆరోపించింది. శశికళ ముఖ్యమంత్రి అవ్వడం రాష్ట్ర ప్రజలకు ఇష్టం లేదని చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రజలకు ఇష్టం లేకపోతే పన్నీర్ సెల్వం రాజీనామాను వెనక్కి తీసుకుంటానని ప్రకటించారు. ఆయన మంగళవారం శశికళపై తిరుగుబాటు చేశారు. ఇంకా మొదటిసారి మెరీనా బీచ్లో సమాధి వద్ద 40 నిమిషాలు ధ్యానం చేశారు. పన్నీర్ సెల్వం దాని తర్వాత మీడియాతో మాట్లాడారు. కొన్ని నిజాలు పార్టీ కోసం చెప్తానని చెప్పారు. అతను ముఖ్యమంత్రి పదవి మీద ఎక్కువగా ఆసక్తి చూపలేదని చెప్పారు. ఆయన సీఎం పదవి చేపట్టకపోతే చెడు పేరు వస్తుందని చెప్పారు. ఇంకా పార్టీ ప్రజలు ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి నిరంతరంగా అవమానాలు పాలు చేశారని చెప్తున్నారు. ఇంకా దీనిపై పార్టీ సభ్యులు అసంతృప్తిగా ఉన్నారు. కానీ చిన్నమ్మను ముఖ్యమంత్రి పదవి ముఖ్యమంత్రిని చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. పన్నీర్ సెల్వం చెప్పారు, ఎమ్మెల్యే సమావేశానికి సంబంధించిన సమాచారం ఏమీ ఇవ్వలేదనేసి తనకేమీ తెలియదని చెప్పారు. ఇంకా దీనికి ఒప్పుకోకపోతే చర్చలు తీసుకోవాల్సి వస్తుందనేసి తెలిపారు. శశికళ పార్టీ కార్యదర్శి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకా వైద్య మంత్రి విజయభాస్కరన్తో చెప్పారని పన్నీర్ సెల్వం ఈ క్రమంలో సీఎం పదవికి బలవంతంగా రాజీనామా చేయించిందని ఆరోపించారు. శశికళ సీఎం పదవిని చేపట్టాలని రెవెన్యూ మంత్రిని ప్రోత్సహించినట్లు మరో మంత్రి వచ్చి చెప్పడం జరిగింది. తమిళ రాజకీయాల్లో ఊహించిన మలుపులు జరుగుతున్నాయి. ఆ తర్వాత పార్టీ నుంచి ఈ విషయాన్ని వెల్లడించారు. రాజీనామా చేయాలని ఒత్తిడి చేశారు. తప్పని పరిస్థితుల్లో చేశానని చెప్పారు. ఇంకా ఈ విషయాన్ని ప్రజలకు చెప్పేందుకు బయటకు వచ్చానని, ఈ పోరాటాన్ని కొనసాగిస్తానని చెప్పారు. ఇంకా మొత్తం పార్టీ కార్యవర్గాన్ని ఎన్నుకుంటానని చెప్పడం జరిగింది. వర్ధంతులు నమ్మేందుకు దీపా జయకుమార్. తమిళనాడు రాజకీయంలో ఆసక్తికరమైన మలుపులు తిరగబోతుంది. ముఖ్యమంత్రి పీఠం కోసం పన్నీర్ సెల్వం శశికళ మధ్య హోరాహోరి పోరు కొనసాగుతుంది. మరోవైపు నుంచి జయ మేనగోళ్లు దీపా జయకుమార్ రాజకీయంగా ప్రవేశంపై జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో దీపా జయకుమార్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ముందుగా చెప్పినట్లు ఈ నెల 24న నిర్ణయం ప్రకటిస్తే నేనే స్వయంగా ప్రకటించే లోపు వర్ధంతులు నమ్మవద్దని, ఈలోపు రాజకీయ నిర్ణయం ప్రకటించాల్సి వస్తే నేనే స్వయంగా చెప్తానని తెలిపారు. శశికళ పుష్ప నుంచి సెల్వం పన్నీర్ వరకు రాష్ట్రంలో శశికళకు వ్యతిరేకంగా గలం పెరుగుతుంది. ఆమె పక్షానున్న అన్నాడు ఎంకే శాసనసభ్యులు, ఒక రాజకీయ పార్టీ కూడా ఆమెకు మద్దతుగా వ్యవహరించడం లేదని నిజం. జయలలిత మరణంపై కూడా పలు అనుమానాలు వ్యక్తిగతమయ్యాయి. సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జ్ న్యాయ విచారణకు ఆదేశించినట్లు ప్రకటించడం జరిగింది. అందులో అనుమానాలు మరింత బలపడ్డాయి. శశికళపై ప్రస్తుతం ఎగిసిపడుతున్న విమర్శకులు ఎంపీ పుష్ప శశికళ నుంచి ఆరంభమయ్యాయి. శశికళ ఈసీ నోటీస్. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ ఎన్నికను సవాల్ చేస్తూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందిస్తున్న నేపథ్యంలో ఆమె ఎన్నికపై విచారణ కోరినట్లు చెప్పారు. జయలలిత నమ్మిన బంటు పన్నీర్ సెల్వం. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి అయిన శశికళకు ప్రచారం చేసింది. పార్టీలో 5 ఏళ్ల పాటు కొనసాగిన సభ్యులు మాత్రమే ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవాలని, ఈ నిబంధనకు విరుద్ధంగా శశికళను ఎన్నుకున్నారని ఫిర్యాదు అందంగా దీనిపై వివరించినట్లు తెలిసింది. నిజమేమిటి? జయలలిత మరణం విషయంలో అసలు నిజమేంటనేది ప్రజలు ఆసక్తిగా చర్చిస్తున్నారు. ఇందులో జయలలిత శశికళ పాత్ర ఏమిటి అన్నది కీలకంగా మారింది. ఈ విషయం విచారణ ఎప్పుడు మొదలుపెట్టినా ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. ఇకనైనా అసలు విషయాన్ని తెలియజేయాలని పార్టీ నేతలతో పాటు పలు వర్గాలు కూడా డిమాండ్ చేస్తున్నారు. కేంద్రం ఏం జరగవచ్చు అంటే, గవర్నర్ సలహా మేరకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో కొద్ది కాలం అనంతరం రాష్ట్రంలో పరిస్థితులు కుదుటిపడినట్టు అనంతరంగా రాష్ట్రపతి పాలన ఎత్తువేసి మెజార్టీ ఎమ్మెల్యేలను 20 వైపు మోగితే వారిని సీఎంగా చేసే అవకాశం ఉందనేసి చెప్పడం జరిగింది. అసెంబ్లీలో రద్దు చేసిన రాష్ట్రపతి పాలన విధింపు పన్నీర్ సెల్వం తన రాజీనామాను వెనక్కి తీసుకుంటారని కోరే అవకాశం ఉందా? ఈ విజ్ఞప్తిని గవర్నరు పరిశీలించి ఆయన్ను సీఎంగా కొనసాగడం జరిగింది.